మంచిది ఓటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా నేను ఎందుకు స్వీకరిస్తున్నాను అని ధైర్యంగా చెప్పిన ఏకైక నాయకుడు మన భారతదేశం. వెళ్లి గురిన పవన్ కళ్యాణ్ అని నిర్వహిస్తున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మీరు పనపల్లిలో రేపొద్దున రామానాయ్ గారి ఆధ్వర్యంలో డెఫినెట్గా ఇక్కడ పోస్టులు చాలా ఉంటాయి, నామినేటెడ్ పోస్టులు అంటారు. దాంట్లో జనసేనకి మీరు వస్తాయి. మీరు రామానాయ్ గారిని మన రెల్లీ ప్యాడ్ నుంచి ఈ స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ గారు బయటేరుగా రిక్వెస్ట్ చేస్తున్నాను. జనసేనకి మీరు ఇచ్చే పనుల్లో ఫస్ట్ పదవి రెల్లి బలస్తులకు ఇవ్వండి. మీరు మా జనసేనకి ఇచ్చే కోటాలో ఏదైతే ఉందో దాంట్లో డెఫినెట్ గా ఒక పదవి రెండు కులస్తులకి 100% ఉంటుంది. తీసుకుంటాం. ఇది శ్రీనివేది రామనాయుడు గారికి మళ్ళీ నేను ప్రత్యేకంగా కూడా కాదు, మీ ఎదుర్కొందనే మీ అందరూ ఎదుర్కొందని పోస్ట్ రికార్డు అవుతుంది. పదవి 100% నామినేటెడ్ పదవి రెండు కులస్తులకి ఇవ్వండి. ధన నాకు సారీ మా మనీ నాకు ఎప్పుడు కూడా చాలా తోడుగా ఉంటాడు. మా ప్రోగ్రామ్ ఏం చేస్తారు, జనసేన ప్రోగ్రామ్ ఏం జరిగినా కూడా మా వెళ్ళినట్టు ఉంటాడు. అట్లాంటి 100% నేను మా జనసేన వైపు నుంచి నాయకుడిగా తయారు చేస్తాం. ఈ రెడ్డిపురం నుంచి పాలకొండ తిరిగి లేని నాయకుడిగా మీకు మరీ తయారు చేస్తాను చెప్పండి. పెళ్లి కులస్తులకి పవన్ కళ్యాణ్ గారు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో మొన్న అన్ని ట్విట్టర్ రోజు చూశారు. అఫీషియల్ గా గవర్నమెంట్ చేత ఆగస్ట్ 15 రోజున జెండా వందనం అయిన తర్వాత ఎవరైతే పంచాయతీలన్నింటిలో పారిశుద్ధ్య కార్యక్రమంలో కార్మికులు ఉంటారో